నమస్తే, రైతు సోదరులకు శుభోదయం. నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలకు మంచి డిమాండ్ పెరుగుతోంది. మరోపక్క ఈ కూరగాయలు వేసుకునే సమయం కూడా దగ్గర పడింది. చలికాలం పోయి వేసవి కాలంలోకి వెళ్లేందుకు మనకు మరికొద్ది సమయం మాత్రమే ఉంది. మరి ఇప్పటినుంచే నేలను సిద్ధం చేసుకుని కూరగాయల పంటలు ఎలా సాగు చేసుకోవాలి, రానున్న కాలంలో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీటిని ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు మన ఊరు మన విత్తనం పేరుతో తెలుగు రాష్ట్రాల్లో తమ వంతుగా దేశీ విత్తనాభివృద్ధి కోసం కృషి చేస్తున్న శివప్రసాద్ రాజు గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈ అంశంపై మీకు ఏదైనా సందేహాలుంటే వెంటనే స్క్రీన్పై కనిపించే నెంబర్లకు కాల్ చేయండి. శివప్రసాద్ రాజు గారు మీ సందేహాలు నివృత్తి చేస్తారు. రాజుగారు నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మరి వేసవిలోకి అడుగు పెట్టబోతున్నా మరికొన్ని రోజులలో, మరి ఈ టైంలో పంటలు ఎటువంటి కూరగాయల పంటలు వేసుకోవచ్చు, ఎలా నేలను సిద్ధం చేసుకోవాలంటారు? ఇప్పుడు కరెక్ట్గా ఎండ శీతాకాలం వెళ్ళిపోయి వేసవికాలం వచ్చింది. మామూలుగా అయితే ఇప్పుడు రేట్లు కూడా బాగుంటాయండి కూరగాయలకి. కనుక ఇప్పుడు ఏం చేయవచ్చు అంటే, యాక్చువల్లీ ఆకుకూరలు లాంటివి, తర్వాత రెండోది టమాటా, మిర్చి, వంకాయ, ఏదైనా కానీ ఇప్పుడు కరెక్ట్గా ఇది సీజన్ అనమాట. మొత్తం అంతా కూడా ఫిబ్రవరి 15 తర్వాత మొత్తం చలి తగ్గుతుంది. దాదాపు 15-20 తర్వాత కరెక్ట్గా మార్చి ఒక 20 లోపల ఏ విత్తనం వేసుకున్నా బాగానే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఈ కూరగాయల సాగు మరి ఈ టైంలో ఎలా మొదలు పెట్టుకోవాలంటారు? ఇప్పుడు కరెక్ట్గా ఇంకొక 10 లోపల వేసవి కాలానికి రావాలనుకుంటే పంటలు వేసుకోవాలంటే 10 లోపల ఫస్ట్ అయితే మామూలుగా దుక్కు దున్నేసి పెట్టేసుకొని రెడీ చేసుకొని ఈ 10-15 లోపల వీలైనంత వరకు ఘనజీవామృతం ఏదైతే ఉంటుందో, ఘనజీవామృతం కానీ, పశువుల ఎరువు కానీ, మీ దగ్గర ఏదైతే మాన్యూర్ ఉంటుందో అంతా కూడా పొలంలో జల్లేసుకొని మొత్తం సిద్ధం చేసుకొని బెడ్లు రెడీ చేసుకోండి. వీలైనంత వరకు బెడ్స్ రెడీ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నేల అంతా కూడా గుల్లగా ఉంటుంది, వేరు వ్యవస్థ కూడా బాగా వెళ్తుంది మొత్తం అంతటి భూమిలోకి, మాయిశ్చర్ను కూడా ఆపుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు వచ్చేది వేసవి కనుక నీటి యొక్క తేమ అనేది మామూలుగా భూమిలో తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు పశుగ్రాసం కానీ ఏదైనా ఎండిపోయిన గడ్డ ఏదైతే ఉంటుందో వాటిని సిద్ధం చేసుకోండి మొత్తం అంతా కూడా. ఓకే, ఈ టైంలో మరి ఏ కూరగాయలు పండించుకోవచ్చు అంటారు? ఈ టైంలో అండి మేజర్గా ఇప్పుడు సీజన్ వచ్చేదంతా కూడా టమాటాకి రేట్ బాగుంటుంది. జనరల్గా రెండు రకాలుగా ఆలోచన చేస్తే మనం ఏంటంటే, కమర్షియల్గా ఏ మార్కెట్లో ఏది ఎక్కువ రేటుగా వెళ్తుందో దానికి కొంత వీలైనంత వరకు దాన్ని ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకటి టమాటా కానీ, ఇంకోటి మిర్చి కానీ, వంకాయ కానీ, తర్వాత ఆకుకూరలకి చాలా డిమాండ్ ఉంటుంది ఈ సందర్భంలో. ఎందుకంటే ఎండకి ఎండ పెరిగే కొలది వీటి యొక్క కల్టివేషన్ అనేది తగ్గిపోతుంది మొత్తం అంతా కూడా, గ్రోత్ కూడా అంత ఎక్కువగా ఉండదు జనరల్గా. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే రూపాయికి 2 వచ్చేటువంటి అవకాశం ఎప్పుడుందంటే ఈ సమ్మర్ క్రాప్స్లోనే. కనుక వీటిని ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుంటే బాగుంటుంది. బీర కూడా బాగుంటుంది, సొర బాగుంటుంది, ఏదైనా కానీ. అంటే మరి ఇవన్నీ కూడా బీరకాయ, సొరకాయ ఇవన్నీ కూడా వాటరీ ఫుడ్ అని అంటూ ఉంటారు కదా ఎక్కువగా, మరి వాటర్ ఎక్కువ పడుతుంది అంటారా వీటికి, అంటే పండించే టైంలో? పండించే టైంలో ఏదైనా కానీ మొక్క ఎప్పుడు మేజర్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, నీళ్లు తాగదు మొక్క ఎప్పుడు కూడా, నీటి తాగదు. అది దానికి కావాల్సింది ఏంటంటే తేమ మాత్రమే దీనికి అవసరం అనమాట. మొత్తం దానికి ఎంత తేమ ఉండాలో అంత తేమ. అయితే దీంట్లో కూడా మనకి నీటి యొక్క నిల్వలు రాను తగ్గిపోతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు దాదాపుగా అందరూ కూడా డ్రిప్ వైపే మొగ్గు చూపుతున్నారు మొత్తం అంతా కూడా. ఈ డ్రిప్ వేసుకోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే మొత్తం అంతా ఒక 100 పట్టే దగ్గర ఒక 10 నీటితోటి మనము ఈజీగా వాటిని మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా బాగా తక్కువగా ఉన్నా కానీ ఏమవుతుందంటే, ఫ్లడ్ ఇరిగేషన్లో ఒక 5 చేశారనుకోండి, మామూలుగా అదే వాటర్తోటి మనం డ్రిప్లో సాగు చేస్తే 15-20 వరకు సాగు చేసుకోవచ్చు. దీంట్లో చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి మనకి ఆ మాయిశ్చర్ని కాపాడుకోవడానికి. ఇందాక చెప్పినట్టు మీకు ఈ ఏంటిది, ఒకటి లైవ్ మల్చింగ్ వేసుకోవడం. అంటే లైవ్ మల్చింగ్ చేసుకోవడం అంటే ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంకాయ మొక్క పెట్టారు, ఒక మిర్చి మొక్క పెట్టారు అనుకుందాం ఏదన్నా జనరల్గా, అది పొలం మొత్తం అలాగే వదిలేస్తారు. మొత్తం ఒక మొక్క పెట్టేసి అన్ని లైన్గా ఒకటే క్రాప్ తోటి అలా వదిలేస్తారు. డైరెక్ట్ నుంచి సూర్యుడి నుంచి వచ్చేటువంటి యొక్క వెలుతురు ఎప్పుడైతే భూమి మీద పడుతుందో ఆ వెలుతురు పడ్డప్పుడు ఏమవుతుందంటే, ఆ భూమిపైన ఉన్నటువంటి యొక్క మాయిశ్చర్ మొత్తం అంతా కూడా గాల్లో వెళ్ళిపోతుంది, మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోతుంది. కనుక మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించినటువంటి ఆ మొక్కకు ఉపయోగపడాలి. రెండవది ఇంకో అదనపు ఆదాయంగా రావాలి. మేమేం చేస్తామంటే జనరల్ ఒక మిర్చి పెట్టాం, ఆ
మిర్చి దగ్గర ఏం చేస్తాం, కోల్డ్ క్రాప్స్ వేసుకుంటాం. యాక్చువల్లీ ఎండాకాలం లోపల మనకు ముల్లంగి కానీ, తర్వాత రెండవది క్యారెట్ కానీ ఇలాంటివి రావు జనరల్గా. సో వీటిని ఏం చేస్తామంటే, వీటికి టెంపరేచర్ బాగా తక్కువ ఉండాలి, వేడి తక్కువ ఉండాలన్నమాట. ఈ వేడి తక్కువగా ఉండాలంటే ఈ వంకాయ కానీ మిర్చి కానీ ఇలా వేసుకున్నప్పుడు అది గుబురుగా పెరుగుతుంది, దాని కింద ఇది ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని కింద ఈ యొక్క దుంపజాతి కూరగాయలు కానీ లేదంటే ఆకుకూరలు కానీ వేసుకోవడంతో ఏమవుతుంది, వేడి తగ్గి మనకి ఆ కింద కూడా మాయిశ్చర్ ఎవాబరేట్ కాదు, రెండోది మనకి అదనపు ఆదాయం కింద మనకి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అనమాట. కింద కలుపు యొక్క కలుపులో కూడా మనకి చాలా మిగిలిపోతాయి. ఒకసారి కలుపు తీసామంటే అదనపు ఆదాయం కింద ఇది వస్తుంది, మనకి మేజర్ క్రాప్ ఇది అవుతుంది. ఏదైతే మనం అంతర పంటగా అనుకున్నామో అంతర పంటకి మెయిన్ క్రాప్ కంటే కూడా అంతర పంటల ద్వారానే మనకు లాభం వస్తుంది అనమాట. దీని ద్వారా అదే వాటర్ తోటి అదే దాంతో వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే గమనించుకోదగ్గ విషయాలు, ఏది పడితే అది వేయకూడదు ఇంటర్క్రాప్ కింద. సో ఒకటి వేరు వ్యవస్థ ఎలా ఉంది, వేరు వ్యవస్థ మీద మనము వీటిని బేస్ చేసుకొని వేస్తాం అనమాట. జనరల్గా ఒకటే దగ్గర ఒక చిన్న ప్లేస్లో ఒక 5x5 ఉందనుకోండి, ఒక బెడ్ ఉందనుకోండి, ఒకటే బెడ్ లోపల మేము జనరల్గా 4-5 రకాలైనటువంటి పంటలు ఒకటే దగ్గర మేము పండిస్తాం మొత్తం అంతా కూడా. సో ఎలా ఉంటుందంటే దీని బేస్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వంకాయ మొక్క ఉంది, ఆ వంకాయకి ఏం కావాలి, దీనికి కంపానియన్ ప్లాంట్స్ అంటాం మొత్తం అంటే ఒకదాన్ని ఒకటి సహకరించుకోవాలన్నమాట. అయితే దీనికి జనరల్గా ఈ ఫుడ్ ఎక్కువ తింటాయి, అంటే పోషకాలు ఎక్కువ కావాలి, నైట్రోజన్ ఎక్కువ కావాలన్నమాట. సో ఇలాంటి నైట్రోజన్ ఇచ్చేటువంటి ఒక మొక్కలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క లెగ్యూమ్ వెరైటీస్ అంటాం మామూలు ఇంగ్లీష్లో ఒకటి నత్రజని స్థిరీకరించేటి వాటిని. సో మనకి ఒకటి అలసందలు, అలసంద వేసుకోవచ్చు చిన్నగా బాకీది ఏదైనా ఉంటే. తీగ చిక్కుడు కాకుండా మామూలు చిక్కుడు దొరుకుతుంది, బీన్స్ వేసుకోవచ్చు, గోర్ చిక్కుడు వేసుకోవచ్చు. వీటి ద్వారా ఏమవుతుందంటే ఇది ఈ రూట్ అనేది ఈ రూట్కు టచ్ అయ్యి ఈ యొక్క ఈ ఇప్పుడు చెప్పినటువంటి చిక్కుడు జాతికి సంబంధించినటువంటి యొక్క వేరు వ్యవస్థ పైన ఈ యొక్క నత్రజనిని స్థిరీకరించేటువంటి యొక్క బ్యాక్టీరియా ఉంటుంది మొత్తం అంతా కూడా. సో దీనికి ఉపయోగపడుతుంది. దాని పక్క నుంచి ఏం చేస్తామంటే మళ్ళీ ఆకుకూర వేస్తాం. ఎలా వేస్తారు అనేది ఒక డౌట్ రావచ్చు జనరల్గా మీకు, ఇన్ని మొక్కలు ఎలా వేస్తారు అని. సో నేనేం చేస్తానంటే మామూలుగా 3 ఫీట్కి ఒక మొక్కకి మొక్కకి 3 ఫీట్ ఇస్తాను మొత్తం అంతే. సాల్ అంటాం కదా లైన్ పెట్టి, ఒక మొక్కకి 3 ఫీట్ ఇచ్చినప్పుడు దీని మధ్య లోపల 3 ఫీట్ల ప్లేస్ లోపల ఎక్కడైతే కరెక్ట్గా 1.5 ఫీట్ వస్తుందో ఈ లైన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ నైట్రోజన్ స్థిరీకరించిన 2 మొక్కలకి ఒకటేసారి కావాలి కనుక ఇక్కడ ఒక లెగ్యూమ్ వెరైటీని పెడతాం. ఈ లెగ్యూమ్ వెరైటీని పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ మధ్య లోపల ఈ ప్లేస్ అంతా ఉంటుంది. అయితే ఇక్కడ కూడా మనం వీటిని కూడా గమనించుకోవాలి, మిర్చి అంతే ఎంత హైట్ వస్తుంది ఇంత హైట్ వస్తుంది, తర్వాత రెండవది వచ్చేసి ఆకుకూర ఎంత వస్తుంది ఇంతే హైట్ వస్తుంది. సో మిర్చి వేరు భూమి లోపలికి వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు. దీని వేరు దీని పైనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క నైట్రోజన్ వేరు భూమి లోపలికి వెళ్ళిపోతుంది ఏదైనా కానీ. ఒకవేళ గోర్చిక్కుడు పెట్టామనుకోండి ఈ 3 కంటే ఇది పెద్దగా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కువ అల్లుకోకుండా గాలి వెలుతురు కూడా తగిలే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుంది అంత మొత్తం అంతా కూడా ఆక్యుపై చేస్తుంది. మొత్తం అంతా ఆక్యుపై చేసినప్పుడు ఎటువంటి ఎండ తగలదు కనుక మనం ఇచ్చినటువంటి యొక్క నీరు అనేది తేమ ఎవాబరేట్ కాదు. మనం ఇచ్చినటువంటి ఏదైతే జీవామృతం కానీ పంచగవ్య కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాక్టీరియల్, మొత్తం అన్నీ కూడా రకరకాల మంచి బ్యాక్టీరియల్ ఎప్పుడైతే ఎండ తగిలినప్పుడు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. మనం ఎంత చేసినా కానీ ఉపయోగం ఉండదు. ఇలా ఈ సిస్టమ్ లోపల పంపించినప్పుడు అక్కడ మొత్తం అంతా కూడా నీడ ఉంటుంది కనుక ఈ నీడ లోపలనే ఈ బ్యాక్టీరియా జీవిస్తుంది. యాక్చువల్లీ 30 నుంచి 33 డిగ్రీల లోపల టెంపరేచర్ ఉంటేనే మనకి ఈ బ్యాక్టీరియా అనేది సజీవంగా ఉంటుంది. ఈ మొక్కలు కూడా కళాత్మకంగా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఎండాకాలం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడ చూసుకున్నా కానీ మన హైదరాబాద్ కానీ సరౌండింగ్ ప్రాంతాలు కానీ ఎక్కడ చూసినా కానీ ఈ మంచి పీక్ మూమెంట్ వచ్చేటాలకి 47-48 వచ్చేసింది టెంపరేచర్. ఏ కూరగాయ మొక్క అయినా కానీ ఆరోగ్యంగా బలంగా మంచిగా చక్కగా ఉండాలంటే వాటికి ఒక 35 నుంచి 40 దాకా ఉండాలి. కానీ వాతావరణ పరిస్థితులు మారడంతో ఒక 7-8 డిగ్రీలు అనేది పెరిగిపోయింది. సో ఇలాంటప్పుడు కూడా మనం టెంపరేచర్ని తగ్గించుకోవాలి పంటల లోపల, ఉష్ణోగ్రతను అనేది తగ్గించుకోవాలి. అయితే ఈ ఉష్ణోగ్రతలను చాలా రకాలుగా తగ్గించుకుంటారు, పాలీ హౌజ్లు వేసుకుంటారు, రకరకాలుగా వేసుకుంటారు. కానీ ఒక చిన్న రైతు అనేది మనము ఈ వీటిని ఎలా తగ్గించుకోవాలి, ఈ టెంపరేచర్ని ఎలా తగ్గించుకోవాలి, బయట నుంచి వచ్చేటువంటి ఒక వేడిగాలని ఏ విధంగా తగ్గించుకోవాలంటే మనం ఏం చేస్తామంటే బంతి ఉంటుంది, దేశీ బంతి ఉంటుంది, కార బంతి అని ఉంటుంది. ఓకే, దాని గురించి తెలుసుకునే ముందు కాలర్తో మాట్లాడుకోండి. సతీష్ ఉన్నారు పాయకరావుపేట నుంచి. సతీష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సతీష్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సార్. అదే దేశీ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయండి? కాయగూరలో విత్తనాలు
ట్రెడిషనల్ సీడ్ కావాలంటే మీకు హైదరాబాద్లో దొరుకుతాయండి, మా దగ్గర దొరుకుతాయి. ఏమండి? హైదరాబాద్ రండి. లేకపోతే ఒక పని చేయండి, వచ్చే నెల 1, 2, 3 తారీఖుల లోపల శిల్పారామం లోపల ఈ దేశీ విత్తనాలకు సంబంధించినటువంటి ఒక ప్రదర్శన జరుగుతుంది. గోఆధారిత సంఘం వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ చాలామంది రైతులు వస్తారు. దేశీ విత్తనాలు కూడా మీకు ఈ మార్చి 1, 2, 3 అక్కడ అందుబాటులో ఉంటాయండి మీకు. ఓకే అండి, అక్కడ సేల్ చేస్తారా? సేల్ చేస్తారండి. ఓకే, రామకోటయ్య ఉన్నారు నెక్స్ట్ అందుగమ్మ నుంచి. రామకోటయ్య గారు మాట్లాడండి. నమస్కారం అండి రాజు గారు. నమస్తే అండి సార్. ప్రకృతి వ్యవసాయంలో మంచి కూరగాయల సాగు మీద మంచి సూచనలు ఇస్తున్నాం, ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. సార్ మనకి దేశీ విత్తనాలు దొరకట్లేదు సార్, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ, హైబ్రిడ్స్ ఉన్నాయి. ఓకే అండి. దానివల్ల ప్రకృతి వ్యవసాయం కూడా మేము చేయలేకపోతున్నాం, చీడపళ్ళు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. అవునండి. కొంచెం దేశీ విత్తనాలు దొరికే చోటు కానీ కొంచెం చెప్తే మేము సేకరించి వేస్తాం సార్, మీరు మీ సూచనతోని. ఓకే అండి, అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి విత్తనాలకు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడండి, మీరు ఎక్కడన్నారు? నందిగామ. హలో, నందిగామ. నందిగామ్ అంటే ఇక్కడ విజయవాడ దగ్గర అండి? విజయవాడ దగ్గర. విజయవాడ అంటే మీరు విజయవాడ లోపల విత్తనాలు ఆల్రెడీ అక్కడ కొన్ని అందుబాటులో ఉన్నాయండి. గోఆధారిత సంఘం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక షాప్ ఉంది అక్కడ. అలాగే ఈ నేచురల్ ఫార్మింగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు కదా విజయవాడ లోపల, ఆ షాప్లో దొరుకుతాయి. తర్వాత అక్కడే ఉన్నటువంటి రీల్ ఆర్గానిక్స్ అనే షాప్లో కూడా ఏంటిదంటే ఇవన్నీ కూడా నేచురల్ సీడ్స్ అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఒకవేళ మీకు దొరకకపోతే నాకు కాల్ చేసినట్టయితే మేము పంపించడానికి ఏర్పాటు చేస్తాము. అంత కుదరకపోతే వచ్చే నెల 1, 2, 3 తారీఖుల లోపల మీకు ఇక్కడ శిల్పారామంలో చెప్పినట్టు ఫెస్టివల్ ఉంటుంది, అక్కడికి వచ్చి తీసుకోండి. ఓకే అండి రాజు గారు, మరి ఉష్ణోగ్రతని తగ్గించుకోవడం ఎలా అని దాని గురించి చెప్తున్నారు. ఈ యొక్క ఇందాక చెప్పినట్టు ఈ బంతి మొక్కలు ఏవైతే ఉంటాయో ఈ రెండు రకాలుగా పనిచేస్తుంది. మనకి చీడపీడలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. పసుపు రంగు ఏం చేస్తుంది, దోమను కానీ పచ్చ పురుగును కానీ ఇలాంటి రకరకాలైనటువంటి పురుగులు దీని మీదకి వచ్చి దీని మీద గుడ్లు పెడుతూ ఉంటాయి జనరల్గా. సో వీడు ఈ ఏం చేస్తే అట్రాక్ట్ చేస్తుంది, తర్వాత ఇంకోటి ఈ పురుగులు రానియకుండా కూడా చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఒక బంతికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే దాదాపుగా 1-3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను అనేది తగ్గిస్తుంది. ఒకవేళ మీరు టమాటా పెట్టారనుకోండి, ఇప్పుడు పెట్టుకోవాల్సిన టమాటా కానీ వేరే రకాలైనటువంటి క్రాప్స్, డెలికేట్ క్రాప్స్ ఏవైతే ఎండను ఎక్కువ తట్టుకోలేనటువంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఒక బంతి పెట్టుకోండి, ఒకటి టమాటా, ఒకటి బంతి, ఒకటి టమాటా, ఈ విధంగా పెట్టుకోవడంతో ఏమవుతుందంటే ఇది కూలింగ్ ఇస్తుంది బాగా. అయితే ఇంకోటి ఏం చేయొచ్చు అంటే బయట నుంచి వచ్చేటువంటి వేడిగాళ్ళు ఏవైతే ఉన్నాయో బాగా ఎండని, సో వీటిని ఏం చేయొచ్చు అంటే ఈ ఎండని వేడిగాలని తట్టుకోవడానికి మామూలుగా మనం ఏం చేస్తామంటే మొక్కజొన్న ఉంటుంది, దేశీ మొక్కజొన్న. ఈ మొక్కజొన్న తీసుకొని ఒక మూడు సార్లు టమాటా పెట్టండి ఫస్ట్, ఒకసారి ఏమో మొక్కజొన్న పెట్టండి. మొక్కజొన్న కూడా పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒక 1 ఫీట్ 1 ఫీట్కి ఇక్కడ ఒక మొక్క ఇలా పెట్టేసేయండి 1 ఫీట్ 1 ఫీట్కి. ఏమవుతుందంటే ఇది కూడా మీరు పెట్టినప్పుడు ఏంటంటే ట్రయాంగిల్లో పెట్టుకోవాలి ఇలాగ మొక్కలు. ఈ మొక్కజొన్న పెట్టుకున్నప్పుడు 1, 2, 3 ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే బయట నుంచి వచ్చేటువంటి మొక్క ఒక మనకి ఏమైపోతుంది, ఒక వాల్లాగా అయిపోతుంది, గోడలాగా అయిపోతుంది. బయట నుంచి వచ్చేటువంటి ఒక వేడిగాలి రాదు. తర్వాత ఈ సన్లైట్ పడ్డప్పుడు కూడా వీటి నీడ అనేది ఈ మొక్కల మీద పడుతుంది. తద్వారా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క వేడిగాలి నుంచి తర్వాత ఎండ నుంచి మనం ప్రొటెక్షన్ చేసుకోగలుగుతాం. ఇదే మనకు నేచురల్ షేడ్ నెట్ లాగా ఉపయోగపడద్దు అనమాట. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆకుకూరలు వేసుకున్నా ఏది వేసుకున్నా కానీ 3 సార్లు ఇది వేసుకొని 1 సార్లు ఇది వేసుకోండి ఖచ్చితంగా. దీని ద్వారా మనకు చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, మనకు అదనపు ఆదాయం కూడా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఓకే, నెక్స్ట్ ఆంజనేయులు ఉన్నారు జహీరాబాద్ నుంచి. ఆంజనేయులు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. ఇది మామిడి తోట మధ్య 11 సంవత్సరాలు ఉందండి, 11 సంవత్సరాలు. అందులో 24 ఫీట్ వెడల్తుంది, అందులో కూరగాయలు వేయచ్చా? చాలా బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అండి. ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇప్పుడు చాలామందికి రకరకాలైనటువంటి తోటలు ఉన్నాయి మొత్తం అంతా కూడా. తోటల్లో ఏం చేస్తున్నారంటే ఏమి చేయకుండా ఖాళీ గదులు పెడుతున్నారు, స్పేస్ కూడా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఇప్పుడు మామిడి, ఇప్పుడు సార్ చెప్పినట్టు మామిడి సీజన్, ఈ మామిడి మొక్కలకి ఇప్పుడు వద్దంటే కూడా నీళ్ళు పెడతాం వాటికి. ఇప్పటిదాకా నీళ్ళు పెట్టము, ఈ జనవరి ఫిబ్రవరి నుంచి మెల్లగా పూత పిందపడే దేశం నుంచి నీళ్ళు పెడతా ఉంటాం. ఈ నీళ్ళు పెట్టినప్పటి నుంచి కలుపు సమస్య కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. పెద్ద మొక్కలు ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఈ వీటి లోపల
మీరు ఇందాక చెప్పినట్టు ఎక్కువ నీడ ఇస్తుంది కనుక టమాటా లాంటిది వేసుకోవచ్చు, మొదటిగా ఆకుకూరలు వేసుకోవచ్చు, దుంప జాతివి కూడా ఇవన్నీ కూడా దాని లోపల వేసుకోవడం ద్వారా న్యాచురల్గా కూలింగ్ ఉండి ఇంకా ప్రొడక్షన్ అనేది ఉత్పత్తి అనేది చాలా బాగా వస్తుంది. ఈక్వల్ టు పాలి హౌజుల్లో చేసినంత ఉత్పత్తిని కూడా మనం వీటి నుంచి తీసుకోవచ్చు అనమాట. టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడే దున్నేసి పెట్టుకొని రెడీ చేసుకొని ఈ యొక్క ఈ లేకపోతే మీరు ఇంకో పని కూడా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ చాలామందికి లేబర్ షార్టేజ్ ఉంటుంది ఈ సందర్భాల్లో ఒకటి మొత్తం అంతా కూడా ఈ యొక్క కలుపు సమస్యలు ఇవన్నీ ఉంటాయి కనుక ఈ ఇలాంటి పొలాల్లో ఒకటి పండ్ల తోటల లోపల ఏం చేస్తారంటే రెండు రకాలుగా ఉపయోగపడేటివి చిక్కుడుకు సంబంధించినటువంటివి కానీ బీన్స్కి సంబంధించినటువంటి కానీ వేసుకోవచ్చు, లేదు అంటే తీగ జాతి లాంటివి వేసేసుకోవచ్చు. ఎక్కడైతే ఎండబడుతుంది ఇక్కడ కూడా మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్ద మొక్కలు ఉన్నప్పుడు లైన్స్ ఉంటాయి ఆల్రెడీ 24 ఫీటో లేకపోతే 36 ఫీటో 12x12 పెట్టుంటారు. ఎక్కడైతే మధ్యలో సాల్ ఉంటుందో సెంటర్ సాల్స్ ఉంటాయి మొత్తం రెండు మొక్కల మధ్యలో సన్లైట్ పడే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లు పెడతారు జనరల్గా. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ పెట్టినప్పుడు ఈ రెండు మొక్కల మధ్యలో ఒకట ఎక్కడైతే ఎండబడుతుందో ఆ ప్రాంతంలో ఒకటినే ఈ యొక్క విత్తనాలు పెట్టండి. ఎందుకంటే ఈ సన్ అనేది అలా తిరిగిపోయినప్పుడు సన్లైట్ తక్కువ పడుతూ ఉంటుంది బాగా. ఈ తీగజాతి ఇందాక చెప్పినట్టు సురా బీరా ఇలాంటివి పెట్టుకోమని చెప్పాయి కదా, ఎందుకంటే వీటికి ఎండ కావాలి కొంచెం, జనరల్గా ఎండ కావాలి. ఈ ఎండ అనేది మధ్యలో కొంచెం పడుతూ ఉంటుంది, పాకుతూ ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. చిన్న మొక్కలు అయితే పర్లేదు, ఎక్కడైనా పెట్టుకున్నా పర్లేదు. భారీగా ఉన్నటువంటి మొక్కల్లో పట ఇది ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి ఒక విషయం. ఏ రకాలు పెట్టుకోవచ్చు అంటారు మరి? ఇప్పుడు జనరల్గా అండి ఇప్పుడు ఎలా ఉంటాయంటే మనకి పంటలు రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఎలా చేసుకోవచ్చు అంటే ఒకటి బాగా ఎండ తీసుకునేటువంటి పంటలు ఈ క్యాండిల్స్లో కొలుస్తారనమాట, ఫుడ్ క్యాండిల్స్లో కొలుస్తారు ఈ యొక్క సూర్యరశ్మిని మొత్తం అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు ఉన్నాయనుకోండి, ఆకుకూరలకు ఒక 2000-3000 ఆ టెంపరేచర్ అన్ని క్యాండిల్స్ సరిపోతుంది. ఇప్పుడు మిర్చి ఉందనుకోండి 4000-5000, టమాటా ఉందనుకోండి 3000-4000. ఈ ఇప్పుడు తర్వాత ఇవి ఉన్నాయి మనకి ఏది బెండ కానీ బీర కానీ తర్వాత సొరకాయలు కానీ ఈ తీగ జాతులు ఏవైతే ఉన్నాయో వీటికి ఎండ కావాలి. ఎండ లేకపోతే రావన్నమాట. వాటికి ఎక్కువ సూర్యరశ్మి నుంచి పోషకాలు ఎక్కువ తీసుకుంటాయి. మనం చిన్నగా ఆలోచన చేస్తే వాస్తవంగా ఏంటంటే మొక్కకు కావలసినటువంటి యొక్క పోషకాలన్నీ కూడా ఎక్కడి నుంచి తయారు చేసుకుంటుంది? సూర్యరశ్మి నుంచి తయారు చేసుకుంటుంది. వేడి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు సొరకాయ చూడండి ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది అంతే కదా. టమాటా ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకుంటుంది? భూమిలో నుంచే. సొరకాయకి ఆకెంత ఉంటుంది, ఇంత ఉంటుంది. టమాటా కాకెంత ఉంటుంది, ఇంత ఉంటుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే దాని యొక్క ఏ కాయ అయితే పెద్దగా వస్తుందో ఆ కాయ యొక్క చెట్టు యొక్క ఆకు పెద్దగా ఉంటుంది. ఆకు పెద్దగా ఉండడం కారణం ఎందుకు? సూర్యుడి నుంచి వెలుతురు అనేది ఎక్కువ కావాలి. ఈ యొక్క బేసిక్ సూత్రం అండి, ఇది చాలా సింపుల్ సూత్రము. ఈ సూత్రాన్ని బేస్ చేసుకుని మీరు ఏదైతే ఆకు పెద్దగా అన్ని ప్రతి దాని గురించి కొన్ని సందర్భాల్లో మనం చెప్పలేమన్నమాట, కానీ ఒకటే లాజిక్ ఏంటంటే ఏ ఆకు అయితే పెద్దగా ఉంటుందో ఏ కాయ అయితే పెద్దగా ఉంటుందో వీటికి ఎమ్మటెమ్మటినే తెగిపోయేటువంటి కొన్ని రకాలు ఉన్నాయి, బెండలు కానీ ఇవి కానీ. వీటికి సూర్యరశ్మి అనేది చాలా ఎక్కువ కావాలి. ఇప్పుడు శీతాకాలంలో వేసారనుకోండి, ఇలాంటి బెండ వేసారనుకోండి, చాలామంది చాలా రకాలైనటువంటి కొన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు. న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు కానీ అనుభవం ఉన్న రైతులు అయితే సీజనల్గా వేసేసుకుంటారు మొత్తం మామూలుగా. అనుభవం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే బెండని ఇదే సొరకాయని మీరు జనవరిలో వేయండి, జనవరిలో వేస్తే ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది కదా, ఒక 50 రోజులు అయ్యేంత వరకు కూడా బెండ 3 అంగుళాలు 4 అంగుళాలు కూడా పెరగదు. దాని వయసు రాగానే ఆ 3-4 అంగుళాలు కాయలు కాస్తుంది. సొరకాయ కూడా ఒక 1 ఫీట్ కంటే ఎక్కువ పెరగదు. ఇప్పుడు పెట్టండి సొరకాయ, ఇప్పుడు పెట్టండి కరెక్ట్గా ఎండలు తగిలే టైంలో ఇప్పుడు పెట్టండి, ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది అన్నమాట మొత్తం. ఇలాంటి విషయాలు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఓకే, నెక్స్ట్ తెనాల నుంచి కాలర్ ఉన్నారు వెంకటప్రసాద్ గారు. వెంకటప్రసాద్ గారు మాట్లాడండి శివప్రసాద్ రాజు గారితో. వెంకట్ గారు మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి సార్. మరి గుంటూరు జిల్లా ఛానల్ దగ్గర అండి, రేపు ఏప్రిల్ నెలలో కాకరలు వేస్తామండి మేము గడి పందిరి. ఓకే అండి. దాంట్లో అంతర పంది కానీ పెట్టుకోవచ్చు అండి. ఏం వేస్తున్నారు? కాకర వేస్తున్నారా? కాకరలు అండి, చిన్న కాకరకాయ. చిన్న కాకరకాయ వేస్తున్నారా? ఈ కాకర అంటే మీరు ఎంతెంత దూరం పెడుతున్నారు, మామూలుగా డిస్టెన్స్ ఎలా పెడుతున్నారు? దూరం అండి, మొక్కకి మొక్కకి ఎంత వస్తుంది మళ్ళీ మీకు? మీరు ఇప్పుడు పందిరి లోపల చేస్తున్నారా, దళ్ళు కట్టి చేస్తున్నారా, ఇలాగ వర్టికల్ గా? దళ్ళేనా? ఓకే ఓకే. అయితే మీరు పని చేయండి, ఇలా దళ్ళు పెట్టుకున్నప్పుడు మీకు బీన్స్ దొరికితే బీన్స్ పెట్టుకోండి. ఓకే, ఈ బీన్స్ లాంటివి పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే కింద మొక్కకి నైట్రోజన్ సప్లై ఉంటుంది మొదటి విషయము. రెండోది ఈ పై నీడ బాగా ఉంటుంది కనుక
ఈ బీన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇది కూడా ఎక్కువ ఎండను తట్టుకోలేదండి, బేసికల్గా తక్కువ ఎండను తట్టుకుంటుంది. కానీ ఈ పందిరిలు అల్లుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు మొత్తం అంతా కూడా నీడ బాగుంటుంది. బేసికల్గా నీడ బాగున్నప్పుడు ఇవి కూడా బాగా పెరుగుతున్నాయి. మార్కెట్లో కూడా బీన్స్కి కూడా మీకు ఈ సందర్భంలో ఎలా ఉంటుందంటే ఒక 40-50 రూపాయలకి ఇక్కడ కూడా తగ్గదు. ఒక్కొక్క మూమెంట్ లోపల 100 రూపాయలు కూడా వస్తుందన్నమాట మీకు ఏది బీన్స్కి సంబంధించినటువంటి రేటు. కనుక ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే చెట్టు చిక్కుడు లాంటిది వేసుకోండి, ఇబ్బంది లేదు. ఈ రెండింటిని వేసుకుంటే ఏమవుతుందంటే ఈ ఒక తీగ అనేది పైకి వెళ్ళిపోతుంది, ఈ రెండు కింద ఉంటాయి అన్నమాట. మొత్తం మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కోసుకోవడానికి కానీ దేనికైనా కానీ. ఓకే, ఈ ఈ వేసవిలో టమాటా అలాగే ఆకుకూరలు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, అంటే సీజన్ని బట్టి కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇంటేక్. మరి ఈ రైతులు ఎవరైతే ఆకుకూరలు అలాగే టమాటా ఎక్కువగా పండిస్తూ ఉంటారో ఎక్కువ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరి మొదటి విషయం అండి, ఎప్పుడైనా కానీ ఫార్మింగ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. మన ప్రాంతాన్ని బట్టి, మనకు అనుకూలతను బట్టి, మన మార్కెట్కి మనకు అనుసంధానంగా చూసుకోవాలి, మనకు మార్కెట్ ఎంత దూరం ఉంది అనేటువంటి ఒక విషయాలు బేస్ చేసుకొని కమర్షియల్గా ఏ ఏ సీజన్ లోపల ఏ ఏ కూరగాయ పండుతుంది, ఏ దానికి ఎక్కువ రేటు వచ్చేటువంటి అవకాశం ఉందో అనేది ముందుగా ప్లాన్ చేసుకొని, పక్కా ప్లాన్ చేసుకొని ఈ యొక్క వెజిటేబుల్ కల్టివేషన్ అనేది మొదలుపెట్టాలి. జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఒక విషయం చెప్తాను, ఇది ఎలాంటి పంటలు వేసుకోవాలనేది. మా ప్రాంతం వచ్చేసి నేను ఇక్కడ శంషాబాద్ దగ్గర వ్యవసాయం చేస్తాను. మా చుట్టుపక్కల దాదాపుగా ఒక 40-50 ఊర్ల లోపల గ్రౌండ్ వాటర్ అనేది తక్కువగా ఉంది. కూరగాయలు అనేది చాలా తక్కువ అన్నమాట. ఇదివరకు మొన్నటిదాకా బాగా పండించారు, ఇక్కడ మొన్నటిదాకా ఆకుకూరలు వచ్చేది, ఇప్పుడు ఆకుకూరలు కూడా రావట్లే. అదే ఆ మార్కెట్కి వెళ్ళగానే అమాంతం రేటు ఉంది. నా దగ్గర ఏంటి, వాటర్ ఉంది. మన చుట్టుపక్కల ఏముంది, లోకల్ మార్కెట్కి మన కూరగాయ ఇక్కడ మన ప్రాంతం నుంచి ఏది తక్కువగా వెళ్తుంది అనేది అర్థం చేసుకోవాలి మొదటి విషయం. కనుక నేను ఆకుకూరల మీద ఇట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. మా చుట్టుపక్కల ఒకవేళ ఈ టమాటా వేసేసారనుకోండి, మార్కెట్ లోపల ఏంటిదంటే ఒకళ్ళు వేసారని మనం చేయకూడదు. మార్కెట్ని బేస్ చేసుకొని మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం పండిస్తున్నారు, ఎలా ఉంది, ఎక్కడ ఎంత ఏ పరిస్థితుల్లో ఉంది అనేటువంటి పరిస్థితులు చూసుకొని చేసుకోవాలి. కానీ రైతులు అనేది ఎవ్వరు కూడా ఈ విషయాలు అనేది పరిగణలోకి తీసుకుంటలేరు. ఇదే టమాటా రేటు బాగుంటుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేసామనుకోండి, వేస్తే అది ఒక్కొక్కవేళ అది ఏమవుతుందంటే ఏప్రిల్ మే లోపల 1 రూపాయి కూడా రావచ్చు, అదే జూన్ 10వ తారీఖు తర్వాత 100 రూపాయలకి వెళ్ళిపోతుంది. సో ఏంటిదంటే మనకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పొలాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎలాంటివి పోతున్నాయి అనేటువంటిది చూసుకోవాలి. తర్వాత మీరు మార్కెట్కి అనుకూలంగా కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఆకుకూరలు పండించాను, ఆకుకూరలు పండించి ఎక్కడో 50 కిలోమీటర్లు తీసుకెళ్తే అవి ఉండేయండి, అంతసేపు వరకు జర్నీ చేసినా ఉండే. మనకు దగ్గర లోపల ఒక 10-20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అవి సరౌండింగ్ లోపల వెళ్ళి ఒక అరగంట గంట లోపల వెళ్ళి అక్కడ అమ్ముకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో కనుక ఇలా చూసుకొని మీరు మార్కెట్ చూసుకో, మార్కెట్ని బేస్ చేసుకొని మీరు వ్యవసాయం మొదలుపెట్టాలి. అయితే దీంట్లో కూడా ఇందాక మీరు అడిగినట్టు ఏ విధంగా వీటిని ప్లాన్ చేసుకొని ఎలాంటి క్రాప్స్ చేసుకోవడం ద్వారా బాగుంటుంది అని అన్నారు. అది ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ బేసిక్గా ఇంకొకటి, ఈ టైం లోపల మీకు బీర కూడా బాగుంటుందండి. బీర రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఫార్మర్ రేటే దాదాపుగా ఒక 30-35 రూపాయల దాకా రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటి క్రాప్స్ వేసుకోండి. సొరకాయ కూడా బాగానే ఉంటుంది, కాకర కూడా బాగానే ఉంటుంది, తీగజాతి ఏదైనా కూడా రేట్లు బాగుంటాయి. దీని యొక్క రిస్క్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది అన్నమాట. మొత్తం ఇలాంటి క్రాప్స్ చేసుకొని చాలా జాగ్రత్త నీట్గా చేసుకుంటూ ఈ వీటి లోపల అంతర పంటల ద్వారా పెస్ట్ కంట్రోల్ చేసుకునేటువంటి యొక్క పంటలు కూడా మీరు వేసుకోవాల్సిందే ఖచ్చితంగా దీని లోపల ఈ సందర్భం లోపల. ఎందుకంటే మనం ఎంత న్యాచురల్ ఫార్మింగ్ చేసినప్పుడు ఎంత చేసినా కానీ ఒక పురుగు రాకుండా తీసుకోవాల్సినటువంటి ఒక ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటిని ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాలి. పురుగు వచ్చిన తర్వాత చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, కనుక రాకుండానే మనం చూసుకోవాలి. ఏం మొక్కలు ఉంటాయి ఇలా పురుగుని కంట్రోల్ చేసేటువంటి ఒక మొక్కలు ఏంటంటే, ఒకటి బంతి ఇందాక చెప్పినట్టు, తర్వాత ఆముదం మొక్కలు. ఒకవేళ ఇందాక మీకు ఏది ఇలా టమాటా పంటలు ఇవన్నీ వేసినప్పుడు వీటి మధ్యలో కూడా ఆముదం వేసుకోండి. ఈ ఆముదం మొక్క కూడా ఫాస్ట్గా పెరిగిపోతుంది, ఎండకు ఫాస్ట్గా పెరిగిపోతుంది వాటర్ పెట్టినప్పుడు. మొత్తం ఒక మీకు ఒక 40-50 రోజుల లోపలనే ఒక 5 ఫీట్ల వరకు పెరిగిపోతుంది, చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఈ యొక్క పంటలో ఉన్నటువంటి యొక్క పురుగులన్నీ వచ్చి ఈ యొక్క ఆముదం మొక్క మీద గుడ్లు పెడతాయి. మనకు అది ఒకటి నీడగా పనిచేస్తుంది, షేడ్నెట్గా పనిచేస్తుంది, ఈ ఆముదం కూడా క్రాప్ ప్రొటెక్షన్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ ఆకు కనిపించిందో అది గిల్లేసి తీసుకొచ్చి కొంచెం మంట పెట్టి దాంట్లో పడేయండి, లేదంటే ఏదైనా కషాయం తీసుకొని దాన్ని కొట్టేసేయండి సరిపోద్ది. తర్వాత రెండవది బంతి అయిపోయింది, ఆముదం అయిపోయింది.
మన యొక్క ఆవాలు ఉంటాయి కదా, ఈ ఆవాలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఆవాలు కూడా ఏం చేస్తారంటే పంట చుట్టూ మొత్తం అంతా కూడా ఈ ఖచ్చితంగా అక్కడో గింజ అక్కడో గింజ అక్కడో గింజ లేదంటే ఒక్కొక్క సార్లు వేసుకోవడం ద్వారా కూడా ఏమవుతుందంటే మొట్టమొదటిగా పచ్చపురుగు కానీ ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ అటాక్ చేసేది దీన్ని అటాక్ చేస్తుంది మొత్తం ఈ ఆవాల్ని. కనుక ఈ పంటలు వేసుకోవడం ద్వారా మనకి ఏమవుతుంది, చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇవి మొక్కజొన్న ఇలాంటివి వేసుకున్నప్పుడు వీటికి రకరకాలైనటువంటి యొక్క పక్షులు అట్రాక్ట్ అవుతాయి మొత్తం అంతా కూడా వీటిని కండలు తినడానికి వీటికి. దీని ద్వారా కూడా ఈ పక్షులు రావడం ద్వారా కూడా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క మన పంటలో ఉన్నటువంటి యొక్క పురుగులన్నీ కూడా నాశనం అవుతాయి. అక్కడక్కడ కర్రలు కట్టుకోండి ఇలాగ, పక్షి స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ రాజు గారు, చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది వాళ్ళ నేల తల్లి, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.